అందరికీ నమస్కారం. GChemPaint లో Edit Preferences, Templates and Residues tutorial కు స్వాగతం. ఈ tutorial లో మీరు నేర్చుకునేది Preferences ను సవరించడం, Template లను నిర్వహించడం, సిద్ధంగా ఉన్న టెంప్లేట్లు ఎంచుకోవడం మరియు వాడడం, ఒక కొత్త టెంప్లేట్ను జోడించడం. ఇంకా నేర్చుకునేది Residues యొక్క ఉపయోగాలు మరియు Residues సవరించడం. ఇక్కడ Ubuntu Linux OS వర్జన్ 12.04, GChemPaint వర్జన్ 0.12.10 వాడుతున్నాను. ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాల్సినవి GChemPaint రసాయన నిర్మాణ ఎడిటర్. లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్సైట్ సందర్శించండి. నేను ఒక కొత్త GChemPaint అప్లికేషన్ తెరిచాను. ప్రిఫరెన్సెస్ సవరించడం ద్వారా ట్యుటోరియల్ ని ప్రారంభిద్దాం. ఎడిట్ మెను వద్దకు వెళ్లి ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి. GChemPaint ప్రిఫరెన్సెస్ విండో తెచ్చుకుంటుంది. ఫైళ్లను సేవ్ చేయడానికి మొదటి ఫీల్డ్ డిఫాల్ట్ కంప్రెషన్ లెవెల్ ఫర్ GChemPaint ఫైల్స్ వాడుతారు. అప్రమేయంగా అది 0. ఒకవేళ 0 కాకపోతే ఫైల్ gzip వాడి కంప్రెస్ చేయబడుతుంది. ఇన్వర్ట్ వెడ్జ్ హ్యాషెస్ గురించి మరొక ట్యుటోరియల్ లో చర్చిస్తాను. GChemPaint లో ప్రతి డాక్యుమెంట్ కు ఒక సంబంధిత థీమ్ ఉంటుంది. డిఫాల్ట్ థీమ్ GChemPaint గా ఉంచుదాం. ఇప్పుడు నేను థీమ్స్ విభాగం క్రింద ఆరోస్ గురించి వివరిస్తాను. టూల్బాక్స్ లో వివిధ రకాల బాణాలు గమనించండి. యాడ్ ఎన్ ఆరో ఫర్ ఎన్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్, యాడ్ ఎ పెయిర్ ఆఫ్ ఆరోస్ ఫర్ ఎ రివర్సిబుల్ రియాక్షన్, యాడ్ ఎన్ ఆరో ఫర్ ఎ రెట్రోసింథసిస్ స్టెప్, యాడ్ ఎ డబుల్ హెడెడ్ ఆరో టు రిప్రజెంట్ మిజోమరీ. డిస్ప్లే ప్రాంతంలో ఈ నాలుగు బాణాలు జోడిద్దాం. యాడ్ ఎన్ ఆరో ఫర్ ఎన్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్ టూల్ క్లిక్ చేయండి. తర్వాత డిస్ప్లే ఏరియాలో క్లిక్ చేయండి. అదే విధంగా డిస్ప్లే ఏరియాకి ఇతర రకాల బాణాలు జోడిద్దాం. ప్రిఫరెన్సెస్ డైలాగ్ బాక్స్ లో థీమ్స్ ఫీల్డ్ నుండి ఆరోస్ ఎంచుకోండి. కాంటెక్స్చువల్ మెను తెరుచుకుంటుంది. ఇక్కడ బాణాల పొడవు, వెడల్పు మరియు దూరం పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. మౌస్ తో బాణం పైకి లేదా కిందికి చూపు త్రిభుజాలపై క్లిక్ చేయండి మరియు డిస్ప్లే ఏరియాలో బాణాలలో మార్పులను గమనించండి. ఇప్పుడు ఆరో హెడ్స్ గురించి తెలుసుకుందాం. ఏ, బి మరియు సి యొక్క డిఫాల్ట్ విలువలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏ, బి మరియు సి పారామీటర్స్ ఆరోహెడ్స్ ఆకారమును మార్చడంలో సహాయపడతాయి. ప్రతి ఒక్కటి తగ్గించి లేదా పెంచి ఆరోహెడ్స్ లో మార్పులు గమనించండి. విండోను మూసివేయుటకు క్లోజ్ బటన్ పై క్లిక్ చేద్దాం. డిస్ప్లే ఏరియాను క్లియర్ చేద్దాం. అన్ని ఆబ్జెక్ట్స్ ఎంచుకోవడానికి కంట్రోల్ ఏ నొక్కండి. ఎడిట్ మెను వద్దకు వెళ్లి క్లియర్ క్లిక్ చేయండి. తర్వాత టెంప్లేట్లు ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం. యూజ్ ఆర్ మేనేజ్ టెంప్లేట్స్ టూల్ పై క్లిక్ చేయండి. ప్రాపర్టీ డైలాగ్ బాక్స్ క్రింద తెరుచుకుంటుంది. ప్రాపర్టీ డైలాగ్ బాక్స్ లో టెంప్లేట్స్ డ్రాప్ డౌన్ జాబితా ఉంది. జాబితా అమైనో యాసిడ్స్, అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, న్యూక్లిక్ బేసిస్, న్యూక్లియోసైడ్స్ మరియు సకరైడ్స్ కలిగి ఉంది. ప్రతి అంశం ఒక సబ్ మెనూని కలిగి ఉంది. అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఎంచుకొని సబ్ మెను నుండి బెంజీన్ క్లిక్ చేయండి. బెంజీన్ నిర్మాణం ప్రాపర్టీ పేజ్లో కనిపిస్తుంది. బెంజీన్ నిర్మాణం డిస్ప్లే ఏరియాపై చూపుటకు క్లిక్ చేయండి. అదే విధంగా నెప్తలిన్ నిర్మాణం ఎంచుకొని మరియు డిస్ప్లే ఏరియా పైన క్లిక్ చేయండి. ఇతర నిర్మాణాలు మీ సొంతంగా ఎంచుకొని డిస్ప్లే ఏరియాలో ఉంచండి. ఇప్పుడు ఫైల్ సేవ్ చేద్దాం. టూల్బార్ నుండి
Save the current file icon పై క్లిక్ చేయండి. Save as dialog box తెరుచుకుంటుంది. Benzene గా ఫైల్ పేరు ఇచ్చి Save button పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇప్పటికే ఉన్న టెంప్లేట్ కు ఒక కొత్త టెంప్లేట్ జోడించడం తెలుసుకుందాం. Toolbar నుండి Open a file icon పై క్లిక్ చేయండి. ఫైళ్లు మరియు ఫోల్డర్లతో ఒక విండో తెరుచుకుంటుంది. జాబితా నుండి హెక్సేన్ అనే ఫైల్ను ఎంచుకోండి. ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి. టెంప్లేట్స్ ప్రాపర్టీ పేజ్ లో యాడ్ బటన్ క్లిక్ చేయండి. న్యూ టెంప్లేట్ ప్రాపర్టీ పేజ్ తెరుచుకుంటుంది. ప్రాపర్టీ పేజ్ లో రెండు విభాగాలు ఉన్నాయి. నేమ్ మరియు కేటగిరీ. కేటగిరీ రంగంలో డ్రాప్ డౌన్ జాబితా ఉంది. జాబితా నుండి ఎంచుకోవచ్చు లేదా మన సొంత కేటగిరీ జోడించవచ్చు. టెక్స్ట్ ఫీల్డ్ లో హైడ్రోకార్బన్స్ టైప్ చేయడం ద్వారా ఒక కొత్త వర్గం జోడించవచ్చు. నేమ్ ఫీల్డ్ లో హెక్సేన్ గా సమ్మేళనం పేరుని ఇవ్వండి. డిస్ప్లే ఏరియాలో హెక్సేన్ నిర్మాణం క్లిక్ చేయండి. న్యూ టెంప్లేట్ ప్రాపర్టీ పేజీలో ఇది కనిపిస్తుంది. ఓకే బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు టెంప్లేట్ల డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. హైడ్రోకార్బన్ కేటగిరీ ఎంచుకోండి. హెక్సేన్ నిర్మాణం టెంప్లేట్ జాబితాకు జోడించబడింది. మీ సొంతంగా హైడ్రోకార్బన్స్ వర్గానికి ఆక్టేన్ నిర్మాణం జోడించండి. హెక్సేన్ ఫైల్ని మూసివేద్దాం. ఫైల్ మెనూ వద్దకు వెళ్లి ఫైల్ మూసివేయడానికి క్లోజ్ ఎంచుకోండి. టెంప్లేట్స్ ప్రాపర్టీ పేజ్ మూసివేయడానికి సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్ట్స్ టూల్ క్లిక్ చేయండి. ఇప్పుడు రెసిడ్యూస్ గురించి తెలుసుకుందాం. రెసిడ్యూస్ ని కార్బన్ గొలుసుతో జత చేయబడిన ఫంక్షనల్ గ్రూప్ యొక్క స్వభావాన్ని కనుగొనడం. క్రియాత్మక సమూహ నిర్మాణం కనుగొనడానికి వాడుతారు. డేటాబేస్ కు కొత్త ఫంక్షనల్ గ్రూప్ ని చేర్చుటకు వాడుతారు. టూల్స్ మెనూకి వెళ్లి ఎడిట్ రెసిడ్యూస్ క్లిక్ చేయండి. రెసిడ్యూస్ విండో తెరుచుకుంటుంది. ఇందులో మూడు బటన్లు ఉన్నాయి. న్యూ, సేవ్ మరియు డిలీట్. న్యూ బటన్లో జాబితా డ్రాప్ డౌన్ ఉంది. జాబితా నుండి NPR ఎంచుకోండి. ఐడెంటిటీ ట్యాబ్ ఎంపిక చేసిన రెసిడ్యూ సింబల్ మరియు పేరుని చూపిస్తుంది. ఫార్ములా ట్యాబ్ ఎంపిక చేసిన రెసిడ్యూ యొక్క అస్థిపంజర నిర్మాణాన్ని చూపిస్తుంది. అదేవిధంగా సెకండరీ బ్యూటైల్ కోసం SBU ఎంచుకోండి. ఎంపిక చేసిన రెసిడ్యూ యొక్క సింబల్, పేరు మరియు అస్థిపంజర నిర్మాణాన్ని గమనించండి. ఇప్పుడు ఒక కొత్త రెసిడ్యూ హైడ్రాక్సీ సమూహం జోడిద్దాం. ఒక కొత్త రెసిడ్యూ కోసం న్యూ బటన్ పై క్లిక్ చేయండి. సింబల్ రంగంలో OH ఇవ్వండి. హైడ్రాక్సీగా పేరు ఇవ్వండి. ఫార్ములా ట్యాబ్ మీద క్లిక్ చేయండి. బుల్లెటెడ్ బాండ్ చూస్తారు. బాండ్ సమీపంలో కర్సర్ ఉంచి క్యాపిటల్ ఓ నొక్కండి. ఓ మరియు OH తో సబ్ మెనూ తెరుచుకుంటుంది. ఓ ఎంచుకోండి. OH సమూహం బాండ్ కు జోడించబడింది. సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు జాబితా చూడడానికి న్యూ బటన్ క్లిక్ చేయండి. OH రెసిడ్యూ జాబితాలో చేర్చబడిందని గమనించండి. విండోను మూసివేయుటకు క్లోజ్ బటన్ క్లిక్ చేద్దాం. దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్లో నేర్చుకున్నవి ప్రిఫరెన్సెస్ సవరించడం, టెంప్లేట్లు నిర్వహించడం, సిద్ధంగా ఉన్న టెంప్లేట్లు ఎంచుకోవడం మరియు వాడడం, ఒక కొత్త టెంప్లేట్ జోడించడం, రెసిడ్యూస్ యొక్క ఉపయోగాలు మరియు రెసిడ్యూస్ సవరించడం. ఒక అసైన్మెంట్. టెంప్లేట్ జాబితా నుండి సకరైడ్స్ ఎంచుకొని వాడండి. ఇతర రెసిడ్యూస్ అన్వేషించండి. ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్టులో ఒక భాగము. దీనికి ICT MHRD భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది.
ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. ఈ రచనకు సహాయపడిన వారు స్పోకెన్ ట్యుటోరియల్ జట్టు. మాతో చేరినందుకు ధన్యవాదములు.